ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. నిజానికి మన రాష్ట్ర ప్రజలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యం ఏమిటన్నది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడ పెట్టుకోండి, ఇది దేశంలోనే ఎక్కడలేదు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని గెలవకుండానే పూర్తిగా వస చేసుకుంది, కైవస చేసుకుంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైంది? ఒక పక్క చంద్రబాబు గారి వల్ల, ఇంకో పక్క జగనన్న గారి వల్ల, ఒక పక్క టీడీపీ వల్ల, ఒక పక్క వైసీపీ వల్ల. స్పెషల్ స్టేటస్ కోసమే
ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడండి. ప్రతిరోజు మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ఫండ్స్ వస్తాయి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు నిధులు వస్తాయి, మనకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. గొప్పగా చెప్పుకోదగ్గ విషయమే లేదు అంటే దానికి కారణాలు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు గారు కాదా, ఇప్పుడు వైసీపీ ముఖ్యమంత్రి జగనన్న గారు కాదా? మరి స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలు చాపట్టుపెట్టిన నాయకులు వీళ్ళు కాదా? మరి ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క ఎంపీ అయినా గెలవకుండానే ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవసం అయిపోయిందంటే ఈ పాపం ఎవరిది? వాళ్ళు బానిసలు కావాలంటారు కదా, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలు చేయాలని చూస్తున్నారు. టీడీపీ అయినా వైసీపీ అయినా చంద్రబాబు గారైనా జగనన్న గారే, ఇది అన్యాయం అని మేము అయితే చెబుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి చాలా వ్యతిరేకించారు, ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరు పెట్టి చుట్టూ పెట్టి ఆ మంటలు సరిమార్చుకునే పార్టీ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, మన రాష్ట్రాన్నైనా దేశాన్నైనా స్వతంత్రం ఒక్క వచ్చినప్పటి నుంచి కూడా కట్టిన పార్టీ, పునాదుల దగ్గర నుంచి లేచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర